కామారెడ్డి జిల్లా నసరులాబాద్ మండలంలోని మీర్జాపూర్ గ్రామంలో టీఆర్ఎస్ జడ్పీటీసీ అభ్యర్థి జన్నుభాయి, ఎంపీటీసీ అభ్యర్థి రమాదేవి ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. గ్రామంలోని దళితవాడ పలు కాలనీలో ఓటర్లను కారుగుత్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. మాజీ ఏఎంసీ చైర్మన్ పెరిక శ్రీనివాద్ మాట్లాడుతూ, సంక్షేమ పథకాలను, అభివృద్ధిని చూసి టీఆర్ఎస్ జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని గ్రామ ప్రజలను కోరారు. ఈ ప్రచారంలో సర్పంచ్పురం లక్ష్మీ వెంకట్, గ్రామ టీఆర్ఎస్ అధ్యక్షులు దొబ్బల గంగాధర్, నాయకులు బంజా మారుతి పటేల్, సాయి గౌడ్, నాగు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇప్పుడు మా కారు గుర్తు ఒకటే ఉంటుంది మన దగ్గర, బ్యాలెట్ కారు గుర్తు ఒకటే. ఈరోజు మిర్జాపూర్ గ్రామంలో ఇంటింట ప్రచారం జిల్లా పరిషత్ సభ్యురాలు జన్నుబాయ్ గారితో ప్రచారం చేయడం జరిగింది. మరి రేపు 10వ తారీఖు రోజున ఈ జిల్లా ప్రజాపరిషత్, మండల ప్రజాపరిషత్, ఎంపీటీసీలు, జిల్లా జడ్పీటీసీల ఎన్నికలు ఉన్నాయి. నసరులాబాద్ మండలంలో మొత్తము 8 ఎంపీటీసీ సభ్యులు ఉన్నారు. మరి వాటిలో 3 ఏకగ్రీవము టీఆర్ఎస్ పార్టీకి ఎన్నుకోవడం జరిగింది. మరి అందులో భాగంగానే జిల్లా పరిషత్ సభ్యురాలు జన్నుబాయి కూడా మరి ఇక్కడ పోటీలో ఉన్నది కాబట్టి మిర్జాపూర్ గ్రామంలో మరి ఇప్పుడు ప్రచారం చేయడం జరిగింది. ఈ ప్రచారం చేస్తుంటే మాకు ఇండిల్లు వెళితే అపూర్వ స్పందన ఉంది. మరి మేము జిల్లా పరిషత్ సభ్యురాలు జన్నుబాయి గారు భారీ మెజార్టీతో గెలవబోతున్నారు. ఇంకా మిగతా 5 ఎంపీటీ స్థానాలు కూడా మేము పూర్తిగా గెలిచి భారీ మెజార్టీతో గెలవబోతున్నాము. మరి ఈ ఎన్నికలు మరి నిర్వహించడం మరి ఎంబడే మరి మొన్న ఎంపీ ఎలక్షన్లు అయిపోయినాయి, ఎమ్మెల్యే ఎలక్షన్లు అయిపోయినాయి. మరి కేసీఆర్ గారు ఈ ఎన్నికలు ఎంబడెంబడే నిర్వహిస్తున్నారు, అది సంతోషము. ఈ ఎన్నికలు అయిపోగానే పరిపాలన స్టార్ట్ అవుతుంది. మరి పరిపాలన అనేది ఇప్పుడు ఎన్నికలు అయిపోయిన తర్వాత కనబడడం లేదు, ఎన్నికలు అయిన తర్వాత పరిపాలన స్టార్ట్ అవుతుంది. మరి పెన్షన్లు కానివ్వండి, మరి హామీలు ఇచ్చినవన్నీ పరిపాలన స్టార్ట్ కాగానే అన్నీ అమల్లోకి వస్తాయి. కాబట్టి ప్రజలు కూడా ఎన్నికలు అయిపోయిన తర్వాత మాకు న్యాయం జరుగుతుందన్న ఆలోచనతో టీఆర్ఎస్ పార్టీ వైపు ఉండి టీఆర్ఎస్ పార్టీకే ఓటేస్తామని చెప్పేసి నిర్ణయించుకోవడం జరిగింది.